వాట్సాప్ ఫ్యామ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. బీసీఏ, దీనికి అర్థం బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఫ్రెండ్స్, మీ యొక్క బీసీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని కెరియర్ ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు క్రిస్టల్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే బీసీఏ కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా అయితే చూడండి. సో మీ యొక్క ఫ్యూచర్ మీద మీకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో బీసీఏ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎన్ని కెరియర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఇప్పుడైతే మీతో షేర్ చేస్తాను. సో అందులో ఫస్ట్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్ ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ని అయితే బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో అటువంటి వారిని వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే అంటారు. సో ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్ వచ్చేసి అగైన్ ఫోర్ టైప్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్, సెకండ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలపర్, అండ్ థర్డ్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్, అండ్ ఫోర్త్ వచ్చేసి గేమ్ డెవలపర్. సో ఫ్రెండ్స్, ఈ ఫోర్ టైప్స్లో మీరు ఎందులో ఒక దాంట్లో జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలంటే మీరు టూ టైప్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే కంపెనీసే మీ యొక్క క్యాంపస్కి వచ్చి మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే మీరే కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టిన రిటన్ టెస్ట్ కానీ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూస్ కానీ వాటికి అపియర్ అయ్యి ఆఫ్ క్యాంపస్లో మీరు జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. సో వన్స్ జాబ్ తెచ్చుకున్న తర్వాత మీ యొక్క శాలరీ వచ్చేసి 15K నుండి 30K పర్ మంత్ అయితే ఉంటుంది. సో బీసీఏ చేసిన తర్వాత ఫస్ట్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్, అండ్ సెకండ్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. సో ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏదైతే ఆ యొక్క ప్రోగ్రామ్ని రాసి దాన్ని బిల్డ్ చేశారో ఆ బిల్డ్ చేసిన దాన్ని కాపాడేవారే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. సో ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంతా కూడా కొంత డేటా అనేది వీళ్ళకైతే ఇస్తారు. సో ఆ డేటా అంతా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటానంతా కూడా ఎవరు హ్యాకింగ్ చేయకుండా, ఎటువంటి యాంటీవైరస్లు రాకుండా వీళ్ళైతే కాపాడతారు. సో ఇట్లా కాపాడే వారిని ఏమంటారంటే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అంటారు. సో కంపెనీస్ లైక్ సిస్కో, వెల్ఫార్గో, విప్రో, హెచ్సిఎల్, కేపిఎంజీ, అమెజాన్, షెల్ ఇలాంటి మరిన్ని కంపెనీస్ ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ని రిక్రూట్ చేసుకోవడానికి రావటం అయితే జరుగుతుంది. సో సెకండ్ కెరియర్ ఆపర్చునిటీ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. సో నెక్స్ట్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో అటువంటి వారందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఎలిజిబుల్. సో ఫ్రెండ్స్, మీ యొక్క బీసీఏ కంప్లీట్ చేసిన తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో జాబ్స్ లైక్ యూపీఎస్సీ, ఎస్ఎస్సీ సిజిఎల్, స్టేట్ పిసిఎస్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, సో ఇట్లా వేరియస్ కైండ్స్ ఆఫ్ జాబ్స్కి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో థర్డ్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్. అలాగే నెక్స్ట్ కెరియర్ ఆప్షన్ ఆఫ్టర్ బీసీఏ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో ఫ్రెండ్స్, నవేడేస్ ప్రతిదీ కూడా అనలాగ్ నుండి డిజిటల్గా అయితే మారిపోతుంది. సో ఎవరైతే ఎక్కువగా డిజిటల్ సైడ్ ఇంట్రెస్టెడ్ ఉంటారో అటువంటి వారు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కూడా అయితే జాయిన్ అవ్వచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్లో అగైన్ మనకి ఫోర్ టైప్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఎస్సీఓ అనలిస్ట్. సో ఎస్సీఓ అనలిస్ట్ ఎవరంటే, సో ఏదన్నా వెబ్సైట్లో మీరు ఏదన్నా ఐటమ్ కోసం సెర్చ్ చేశారనుకోండి, సో కొన్ని పేజెస్ పైన వస్తాయి, కొన్ని పేజెస్ కింద వస్తాయి. సో పైన మీ యొక్క పేజ్ వచ్చేటట్టు చేసేవారిని ఎస్సీఓ అనలిస్ట్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ఎక్స్పర్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. సో ఫ్రెండ్స్, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూఐ యూఎక్స్ డిజైన్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్లో అంటే ఏదైనా వెబ్సైట్లో మీరు ముందు చూస్తూ ఉంటారు కదా, సో అది చూసేదాన్ని వీళ్ళైతే క్రియేట్ చేస్తారనమాట. సో అటువంటి వారిని యూఐ యూఎక్స్ డిజైన్ అని అంటాం. సో మీరు మీ బీసీఏ కంప్లీట్ చేసిన తర్వాత యూఐ యూఎక్స్ డిజైన్కి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫోర్త్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో నెక్స్ట్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి డేటా సైంటిస్ట్. సో ఫ్రెండ్స్, డేటా సైంటిస్ట్ కానీ డేటా అనలిస్ట్ కానీ, సో ఇప్పుడు ప్రజెంట్ నవే డేస్లో చాలా డిమాండ్ అయితే ఉంది. సో మీ బీసీఏ కంప్లీట్ అయిన తర్వాత మీరు డేటా సైంటిస్ట్ కానీ డేటా అనలిస్ట్ కానీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క డేటా సైంటిస్ట్కి మీరు అప్లై చేయాలంటే మీరు ప్రోగ్రామింగ్స్ లైక్ పైథాన్, ఆర్ అయితే నేర్చుకొని ఉండాలి. అలాగే మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఎన్ఎల్పి, సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అయితే మీకైతే వచ్చుండాలి. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వచ్చినట్లయితే మీరు డేటా సైంటిస్ట్ జాబ్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫిఫ్త్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి డేటా సైంటిస్ట్, అండ్ సిక్స్త్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి ఎంసీఏ. సో ఫ్రెండ్స్, బీసీఏ కంప్లీట్ అయిన తర్వాత ఎంసీఏకి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు.
సో దట్ మీకు మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అలాగే మీ యొక్క మాస్టర్స్ డిగ్రీ ఈ రెండు డిగ్రీస్ కూడా మీ చేతిలో అయితే ఉంటాయి. సో మీరు టాప్ ఇన్స్టిట్యూట్స్లో ఎంసీఏలో జాయిన్ అవ్వాలంటే మీరు నిమ్సెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు నిమ్సెట్ ఎగ్జామ్ని క్లియర్ చేసిన తర్వాత మన ఇండియాలో ఉన్న టాప్ ఎన్ఐటీస్లో అయితే మీరు అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎన్ఐటీస్లో అడ్మిషన్ రాకపోయినట్లయితే జేఎన్యూ, బీహెచ్యూ, హైదరాబాద్ యూనివర్సిటీ, సో ఈ టాప్ యూనివర్సిటీస్లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో సిక్స్త్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి ఎంసీఏ. సో నెక్స్ట్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి జాబ్ ప్లస్ మాస్టర్స్. సో ఫ్రెండ్స్, కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మీ యొక్క జాబ్ని ఇచ్చేస్తూ అలాగే మీ యొక్క మాస్టర్స్ని కూడా అయితే మీకైతే డిగ్రీని అయితే ఇస్తున్నాయి. సో కంపెనీస్ లైక్ విప్రో, సో విప్రో వచ్చేసి డబ్ల్యూఏఎల్పి అనే ప్రోగ్రామ్ని అయితే రన్ చేస్తుంది, అలాగే టీసీఎస్ వచ్చేసి ఇగ్నైట్ అనే ప్రోగ్రామ్ని అయితే రన్ చేస్తుంది. సో ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క జాబ్ని కంప్లీట్ చేస్తూ మీ యొక్క మాస్టర్స్ డిగ్రీని కూడా మీకు కంప్లీట్ చేసుకునే ఛాన్స్ని అయితే మీకు కల్పిస్తాయి. సో సెవెంత్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి జాబ్ ప్లస్ మాస్టర్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కెరియర్ ఆపర్చునిటీ వచ్చేసి ఎంబీఏ. సో ఫ్రెండ్స్, మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎంబీఏ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎంబీఏలో మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే మీరు క్యాట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు క్యాట్ ఎగ్జామ్ని క్లియర్ చేసిన తర్వాత మన ఇండియాలో ఉన్న ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఏఎమ్స్, ఏబీసీ, అలాగే ఎఫ్ఎంఎస్, ఎక్స్ఎల్ఆర్ఐ, ఐఏఎస్బి, సో ఇటువంటి ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో మీ యొక్క అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీ యొక్క ఎంబీఏ కంప్లీట్ చేసినట్లయితే మీకు హయ్యెస్ట్ ప్యాకేజెస్ని అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్ అనేది మీకు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎంబీఏలో కూడా మనకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఆపర్చునిటీస్ లైక్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, ఫైనాన్స్, రీటైల్, సో ఇన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మీ యొక్క బీసీఏ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంబీఏ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ని కెరియర్ ఆపర్చునిటీస్ అయితే బీసీఏ కంప్లీట్ చేసిన తర్వాత మీకు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియోలో ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ వకమ్ లక్కర్ సైనింగ్ ఆఫ్.